हेलो नमस्ते वेलकम बैक टू माय चैनल सौजी दाक्षु व्लॉग्स चूड़ी फ्रेंड्स रोजे मंची यूजफुल वीडियो तो मे मुझे वचैन अभी एला अल्युमिनियम राइस कुकर कदा अभी मन इंट्लो उठाई सो पनी वाल कावचु लेकिन पिल स्कूल को वेतरने हड़ावड़ी कावचु लेकिन आफीस की हड़ावड़ी कावचु बिजी सिचुएशन इला राइस पपनी पेटे बिजनेस एक्व रु लेकिन एसर तक उड़ी ए विधा आईना सर इलाइन राइस कुकर इला नल्लगा कदा सो इदी पोवटं कोसम एंतो कष्टपड़ता उंटां कदा सो अंत कष्टपड़ाल्सिन अवसरं लेकुंडा चाला सिंपल वे लो मीकु चूपिस्तानंडि 10 मिनिट्स कंटे एक्कुव पट्टदु सो लास्ट वर्क अयिते चूडंडि एक्कड स्किप चेयोद्दु एवरैना सरे फस्ट टाइम मा चानल चूस्तुन्नट्लयिते सब्स्क्राइब चेसुकोंडि पक्कने उन्न बेल ऐकान लो आल बटन प्रेस चेयंडि ఇక్కడ చూశారు కదండి రైస్ కుక్కర్ లోపల మాడటమే కాదండి ఈ లోపల ఇంకొకటి కొంచెం బ్లాక్ కలర్ లో మాసినట్టుగా కనబడుతుంది అదే విధంగా పైన కూడా చాలా పాతబడినట్టుగా కనబడుతుంది కదా సో ఇదంతా క్లీన్ చేసుకొని చాలా కొత్త దానిలాగా చేసుకుందామండి సో లోపల కందిపప్పు రైసే కదండి ఎగ్స్ కూడా ఎప్పుడైనా బాయిల్ చేస్తే మీకు వాటర్ బాగా బాయిల్ అయిపోయి నల్లగా చారలాగా పడుతుంది కదా అది కూడా పోతుందండి సో అది ఎలా అనేది ఇంకా కంటిన్యూ చేద్దాం వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఇక్కడ చూడండి ఈ రైస్ కుక్కర్ లో ఏదైనా సరే డిటర్జెంట్ ఒక 2 స్పూన్లు వేసేసుకోండి నేనైతే ఏరియల్ డిటర్జెంట్ వేసుకున్నానండి మీ ఇష్టం ఏదైనా వేసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ చూడండి లెమన్స్ నుంచి జ్యూస్ తీసేశానండి పైన ఉన్న తొక్కలు అన్నమాట ఇవి ఈ తొక్కల్ని నేను వేసేసుకుంటున్నాను ఈ లెమన్ జ్యూస్ తీసేసిన తొక్కలే కాదండి మీరు ఆరెంజ్ జ్యూస్ తీసుకున్నా కూడా అవేనా వేసుకోవచ్చు మీ ఇష్టం అండి నెక్స్ట్ చింతపండు వేసుకుంటున్నానండి కొద్దిగా వేసుకుంటే సరిపోతుందన్నమాట నెక్స్ట్ 1 స్పూన్ బేకింగ్ సోడా వేసుకుందాం చూసారు కదండి 4 ఇంగ్రీడియన్స్ వేసేసుకున్నానండి దగ్గర దగ్గర 1/3 వంతు వరకు నేను వాటర్ వేసేసుకుంటున్నాను చూడండి ఇక్కడ చూడండి ఇంకా నేను డైరెక్ట్ గా తీసుకెళ్లి స్టవ్ పై పెట్టేస్తున్నానండి స్టవ్ వెలిగించేసి లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకుంటున్నానండి ఒక 10 మినిట్స్ ఈ విధంగా పెట్టేసుకోవాలండి ఇక్కడే మీరు అసలు స్కిప్ చేయొద్దు చూడండి అసలు ప్రాసెస్ ఏంటో చూశారు కదా ఇలా తెరులుతూ ఉంది కదా తెరులుతూ 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 మనకి పైకి పొంగులాగా వస్తూ ఉంటుందన్నమాట సో నేను ఒక్కసారి అయితే గరిటతో ఇలా కలిపేసుకుంటున్నానండి ఇక్కడ చూశారు కదండి ఇప్పుడు బాగా పొంగుతుంది కదా ఇలా పొంగుతున్నప్పుడు పైదాకా రావాలండి పొంగు ఇలా పైకి చివర అంచుల వరకు వచ్చిన తర్వాత మీరు గరిట పెట్టి ఒకసారి ఇలా కలిపేసేయండి పొంగంతా లోపలికి వెళ్తుంది కదా ఈ విధంగా ఒక 4-5 సార్లు పైకి రావాలి గరిట పెట్టి కలిపేసేయండి లోపలికి వెళ్ళిపోతుంది ఈ విధంగా చేయండి ఇక్కడ చూడండి ఇంకా స్టవ్ ఆపేసానండి పొంగంతా లోపలికి వెళ్ళిపోయింది కదా ఇప్పుడు ఈ రైస్ కుక్కర్ తీసి కింద పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు మీకు రిజల్ట్ అసలు తెలియాలి అంటే నేను ఒక బేషన్ తీసుకొని ఈ బేషన్ లోకి ఈ వేడివేడిగా ఉన్నప్పుడే ఇలా వేసేసుకుంటున్నాను చూడండి మీకు రిజల్ట్ తెలుస్తది చూసారు కదండి వాటర్ అంతా కూడా బాగా వేడివేడిగా ఉంది పొగలు పొగలు వచ్చేస్తుంది కదా ఇప్పుడు మీరు చూడండి వాటర్ కలర్ చేంజ్ అయ్యింది నెక్స్ట్ రైస్ కుక్కర్ లో చాలా వరకు కంప్లీట్ గా వెళ్ళిపోయిందన్నమాట అంటే అది లోపల కొంచెం ఒక లేయర్ లాగా ఉంటుంది కదా అదే అన్నమాట కానీ బాగా మందంగా మాడి ఉంటుంది చూసారా అది కాదన్నమాట ఇప్పుడు చూడండి ఈ రైస్ కుక్కర్ పైన ఉన్న మూత కూడా వాష్ చేసి విజిల్ తీసేసి ఈ వాటర్ లో పెట్టేసుకున్నాను ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకున్నానండి ఇందులోకి ఒక 2 స్పూన్ల వరకు ఏదైనా డిటర్జెంట్ నేను ఏరియల్ తీసుకున్నానన్నమాట నెక్స్ట్ ఇందులోకి 1 స్పూన్ బేకింగ్ సోడా వేసేసుకొని ఈ విధంగా కలిపేసుకుంటున్నాను నెక్స్ట్ ఇందాక నేను లెమన్ జ్యూస్ తీసుకున్నానని చెప్పాను కదా ఈ జ్యూస్ ని దీంట్లో వేసేసుకుంటున్నాను చూడండి తగినంత వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి
ఇక్కడ చూడండి, స్క్రబ్బర్ తీసుకున్నాను కదా, ఇది క్లాత్ తో స్టేల్ మిక్స్ అయ్యి ఉందన్నమాట. ఇది మార్కెట్ లో అవైలబుల్ గా ఉంటుంది. సో నేను ఇక్కడ మిక్స్ చేసి పెట్టుకున్న లిక్విడ్ ఉంది కదా, దీన్ని కొద్దిగా అంటించుకొని లోపల పెట్టేసి చాలా స్మూత్ గా క్లీన్ చేస్తున్నానండి. ఎక్కువ ఫోర్స్ చేసి రుద్దట్లేదు. మీరు డిఫరెంట్ చూడండి ఎలా వచ్చేసిందో, చూసారు కదా మాడంతా త్వరగా పోయిందనమాట. ఎందుకు అంటే మీకు ఆల్రెడీ చూపించాను కదా, వాటర్ వేసేసాను, డిటర్జెంట్ వేసాను, లెమన్ తొక్కలు వేసేసాను, చింతపండు, కుకింగ్ సోడా వేసుకున్నాను. బాగా బాయిల్ చేయడం వల్ల త్వరగా పోయిందనమాట. చూసారు కదా చాలా బ్లాక్ వచ్చేసింది. ఒక్కసారి వాటర్తో కడిగి మీకు చూపిస్తాను ఎలా ఉందనేది, మీకే తెలుస్తుంది అనమాట. ఇక్కడ చూశారు కదండి, బాగా మాడిందంతా కూడా క్లీన్ అయిపోయింది. అక్కడక్కడ నల్లటి మచ్చలు ఉన్నాయి. అంతేకాకుండా మనకి బాయిల్ అయినప్పుడు నల్లగా చారలాగా పడుతుంది కదా, అది కూడా క్లీన్ చేసుకోవడం కోసం కొద్ది కొద్దిగా ఈ లిక్విడ్ని అప్లై చేసుకుంటూ రుద్దుతున్నానండి. సో లోపల బయట కూడా మనం క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు రైస్ కుక్కర్ కొత్తది కొన్నప్పుడు ఏ విధంగా షైనింగ్ వస్తుందో ఆ విధంగా వచ్చేటట్టు క్లీన్ చేసుకోవాలన్నమాట. అసలు ఎంతో టైం పట్టదండి, చాలా తక్కువ టైంలోనే క్లీన్ అయిపోతుంది అనమాట. వీక్లీ వన్స్ మనం టైం కేటాయించి ఈ విధంగా క్లీన్ చేసుకుంటే కొత్త రైస్ కుక్కర్ ఏ విధంగా ఉంటుందో అలా ఉంటుందన్నమాట. ఇప్పుడు చూడండి, మనకి ఎక్కడైతే చేత్తో రుద్దటానికి వీలు పడుతుందో అక్కడ అంతా కూడా రుద్దేశాను. ఇప్పుడు మనకి ఇక్కడ రుద్దటానికి కుదరదు అనుకున్న చోటల్లా పాత టూత్ బ్రష్ ఒకటి తీసుకొని కొద్ది కొద్దిగా ఈ లిక్విడ్ని అప్లై చేసుకుంటూ కూడా ఇలా రుద్దేస్తున్నానండి. మనం రైస్ కుక్కర్ పట్టుకోవడానికి హ్యాండిల్ ఉంది కదా, ఈ హ్యాండిల్కి చుట్టూ వైపులా కూడా రైస్ కానీ పప్పు కానీ పొంగినప్పుడు అక్కడ పేరుకుపోయి ఉంటుంది అన్నమాట. మనం హడావుడిగా ఏదో కడిగేసి అక్కడ పెట్టేస్తూ ఉంటాం కాబట్టి చేత్తో రుద్దటానికి కుదరదు కాబట్టి ఇలా బ్రష్తో క్లీన్ చేసేసుకుంటే మంచిగా పోతుందన్నమాట. సో ఒక్కసారి మీకు వాష్ చేసి చూపిస్తానండి. అంతకంటే ముందు ఈ రైస్ కుక్కర్ పై ఉన్న మూత కూడా క్లీన్ చేసేసుకుందాము. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే విజిల్స్ వచ్చే దగ్గర ఏవైనా నలకలు ఇరుక్కుపోయినా విజిల్స్ సరిగ్గా రావండి. సో మనకి పప్పు మాడిపోవటానికి కూడా సగం రీజన్ ఇదేనమాట. సో వీక్లీ వన్స్ టైం మనం టైం కేటాయించుకొని ఇలా క్లీన్ చేసుకుంటే కొత్త రైస్ కుక్కర్ లాగా ఉంటుందన్నమాట. సో ఎంతో టైం అయితే పట్టదండి, జస్ట్ మొత్తం కలిపినా ఒక 20 మినిట్స్ అయితే పడుతుందన్నమాట. సో ఈ విధంగా స్క్రబ్బర్తో ఈ లిక్విడ్ని అప్లై చేసుకుంటూ రుద్దేస్తున్నాను. చూశారు కదా, చూశారు కదండి, చేత్తో రుద్దటం కుదరదు అనుకున్న చోట ఈ బ్రష్ వేసి రుద్దినట్లయితే అక్కడక్కడ ఇరుక్కుపోయినా నలకలు పోతాయి, పేరుకుపోయినా మరకలు కూడా పోతాయండి. సో ఇంకా వాటర్తో క్లీన్ చేసి తీసుకొస్తానండి. ఇక్కడ చూశారు కదండి, మీరు ఫస్ట్ చూసినప్పుడు రైస్ కుక్కర్ ఏ విధంగా ఉందో మాడిపోయి నల్లగా మచ్చలు, పాత రైస్ కుక్కర్ ఏ విధంగా ఉంటుందో అలా ఉంది. ఇప్పుడు బాగా క్లీన్ చేసిన తర్వాత కొత్త రైస్ కుక్కర్కి ఏ విధంగా షైనింగ్ ఉంటుందో ఆ విధంగా ఉందన్నమాట. సో మనం ఎలా అయినా సరే అల్యూమినియం రైస్ కుక్కర్లు మాడిపోతూ ఉంటాయి కాబట్టి వీక్లీ వన్ టైం మనం క్లీన్ చేసుకున్నట్లయితే కొత్త రైస్ కుక్కర్ లాగా ఉంటాయన్నమాట. సో ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ బటన్ ప్రెస్ చేయండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ యాడ్ అవుతుంది, మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. డోంట్ ఫర్గెట్ మై ఛానల్. బై బై, టేక్ కేర్. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను.